नमस्ते, वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन में हेडलाइंस। मूड पथकाल रैतल खाता नगद जम सीएम जगन आर्थिक व्यवस्था कुदेल रैतक सहाय विषय में मेम वन तू स्पष्ट రామోజీరావుపై మండిపడ్డ మంత్రి అనిల్ విద్వేషాలను రెచ్చగొట్టడం చంద్రబాబు తన పనిగా పెట్టుకున్నారని మండిపాటు నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం 48 గంటల అల్పపీడనంగా మారే ఛాన్స్ వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ఈ మూడు పథకాలకు సంబంధించి 2190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ మరింత భరోసా కల్పిస్తున్నారు. పంటల సాగు కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఇంకా అవసరమే తీసుకున్న లక్షలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తుంది. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్ర పరికరాలను వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 40% సొమ్మును సబ్సిడీగా ఇస్తుంది. మాది రైతు పక్షపాత ప్రభుత్వం, మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు 18,777 కోట్లు విడుదల చేశామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జాయింట్ కలెక్టర్లకు మెసేజ్ పెట్టడము, మార్క్ అగ్రికల్చర్ లోని మార్కెటింగ్ శాఖకు మెసేజ్లు పెట్టడము, వెంటనే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేసే స్థాయిలోకి ఈరోజు ఆర్బీకేలను బలోపేతం కూడా చేయడం కూడా జరిగింది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలుపుతా ఉన్నా. ఈరోజు ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు మాత్రమే ఎంఎస్పి అందుబాటులోకి తీసుకొని రావడమే కాకుండా మరో 7 పంటలకు కూడా ఇదేదైతే ఏదైతే కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలు సైతం ఈ రోజు కనీస గిట్టుబాటు ధరలు రైతన్నకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఆర్బీకేలో ఈ రోజు ఏకంగా పోస్టర్లే పెట్టి పలాని రేటుకు కన్నా రేటు పడిపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని చెప్పి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లను కూడా డిస్ప్లే చేసే పరిస్థితులేకి ఈరోజు గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డల తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్లు, వ్యవసాయ పాలిటెక్నిక్లు ఇవన్నీ కూడా ఒకవైపున మంజూరు చేసుకుంటూ వస్తూ మార్కెటింగ్ వ్యవస్థ అంటే ఏఎంసీలను కూడా ఆధునీకరించే విషయంలో వాటిలో కూడా నాడు నేడు కూడా తీసుకువచ్చి వాటిలో కూడా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తా ఉన్నాము. కల్తీ నివారణ మీద మన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా బహుశా గతంలో ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా దృష్టి కూడా పెట్టలేదు. మన ఆర్బీకేలలో క్వాలిటీతో కూడిన విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ సప్లై చేయడమే కాకుండా వాటికి ప్రభుత్వమే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పించడమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కడా కూడా కల్తీతో సంబంధించిన పురుగుల మందులు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఎక్కడైనా కూడా అమ్మనీయకూడదు అని చెప్పి తపన పడుతూ ఎస్పీలను, కలెక్టర్లను ముమ్మరంగా వీటి విషయంలో తనిఖీలు చేసేట్టుగా ఆదేశాలు ఇస్తూ ప్రతి అడుగులోనూ రైతుకు నష్టం జరగకూడదు అని చెప్పి తపన పడతా ఉన్నా. ప్రభుత్వం కూడా మనదే. రైతులకు రాష్ట్రంలో దాదాపుగా 18.7 లక్షల మంది రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను.
చంద్రబాబు హయాంలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు కులగజ్జితో రామోజీరావుగా మారారని అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది కనిపించట్లేదని మంత్రి అనిల్ మండిపడ్డారు. కరోనా కారణంగా అభివృద్ది పనులకు ఆటంకం కలిగినా ప్రణాళికాబద్ధంగా వెలుగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయబోతున్నామన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడం చంద్రబాబు తన పరిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సో అట్లాంటి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఇట్లాంటి రాష్ట్రంలో వేర్ ఒక క్యాపిటల్ కూడా సక్రంగా సెట్ చేయలేని 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వచ్చిన ఒక పక్క ప్రజలను ఆదుకుంటూ తన సంక్షేమాన్ని ప్రజలందరికీ కూడా ఇట్లాంటి కరోనాలో ఎంతోమంది ఈరోజు చాలామంది డబ్బులు లేక పనులు లేక ఇబ్బందులు పడుతున్నా తన సంక్షేమంతో ఒక పక్క చేసుకుంటూ చిన్న చిన్న ఎస్ ఒక 2-3 నెలలు రావాల్సిన బిల్లులు ఒక 3 నెలలు లేట్ అవుతాయి. ఎందుకంటే అంతేగాని ఇవ్వకుండా ఏం లేదు, పనులు జరగకుండా పోయేది లేదు. బట్ ఇట్లాంటి ఒక క్రైసిస్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ప్రపంచం అంతా ఉంది, ఇండియాలో ఉంది. మీరంతా చూస్తున్నారు, భారతదేశంలో కూడా ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అమ్మేస్తామని చెప్తున్నారు, ఆల్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్తున్నారు, డబ్బు లేదని చెప్పి అన్నీ అమ్మేస్తున్నారు తరుణంలో. ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఉంటుంది. బట్ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో తప్పకుండా ఎక్కడ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు ఆయా ఫైనాన్షియల్ ఇబ్బందులు అని చెప్పి ఏ రోజు మేము ప్రజలు మోసం చేయలేము. మా ముఖ్యమంత్రి గారు 6,000 కోట్లతో ఆసరైనా కూడా నిలుగు చేసేది ప్రజలకి, ఒకరోజు అటు ఇటు అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ క్రమంలో కాంట్రాక్టర్స్ కూడా ఎస్ చిన్న 3 నెలలు రావాల్సిన ఒక 6 నెలలు పడతాయి. ఆ ఒక్క ఇబ్బంది ఉంది తప్ప ఎక్కడా కూడా పనులు జరగకుండా లేదు, జరుగుతాయి. బట్ 1-3 మంత్స్ ఎందుకంటే ఇట్లాంటి కరోనా ఉన్నప్పుడు అందరూ కూడా సఫర్ అవుతా ఉన్నప్పుడు చూస్తే తప్పకుండా ఫైనాన్షియల్ పొజిషన్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చే సత్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. పెట్రోల్ రేట్సు ఆంధ్ర పెంచుతుందా, సెంట్రల్ పెంచుతుందా? సెంట్రల్ పెంచుతుంది. ఈరోజు వాళ్ళు ఏం చూస్తున్నారు, అది మా మీద వేస్తున్నారు. కోల్ అనేది డెఫిషియెంట్ అనేది కంట్రీ వైడ్, ఇట్ ఈస్ నాట్ ఒక ఆంధ్ర కాదు, కోల్ డెఫిషియన్సీ రాష్ట్ర దేశమంతా ఉంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు దాని మీద పెట్టుకొని ఎక్కడా కూడా కోల్ డెఫిషియన్సీ రాకూడదని ఎప్పటికెప్పటికి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలని ఒక ఆలోచనతో రివ్యూ చేస్తున్నాడు. తొందరగా దాన్ని చేస్తూ ఉన్నారు మినిస్టర్స్ గారు, వాసని కానీ అందరూ కూడా దానికి సంబంధించి ఇది చేస్తూ ఉన్నారు. తప్పకుండా డెఫిషియెంట్ రాకుండా ప్రయత్నం చేసే కార్యక్రమం జరుగుతుంది, తప్పకుండా ప్రాబ్లం రాని. కేసీఆర్ అన్నాడంటే కేసీఆర్ ఈరోజు ఇది అంటాడు, ఇంకోటి రేపు అంటాడు. అంటే కేసీఆర్ మా చెప్పింది ఏది కొలమానం కాదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న సంక్షేమం ఆంధ్రాలో ఉన్న సంక్షేమం పోల్చుకుందామా? తెలంగాణలో ఏ సంక్షేమం అక్కడ ఇక్కడ పెడతారు, ఇక్కడది ఏముంటుంది చెప్పండి? తెలంగాణలో అమ్మ ఒడి ఉందా? సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అమ్మ ఒడి ఉందా? సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలతో అసలు ఉందా? సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలతో ఇచ్చే చేయితుందే? నాడు నేడు కింద ఈ విధంగా స్కూల్స్ అభివృద్ధి ఫస్ట్ తెలంగాణలో ఉందా, ఆంధ్రాలో ఉందా? తెలంగాణ స్కూల్స్కి వెళ్దాం, ఆంధ్ర స్కూల్స్కి వెళ్దాం. మీరు అందరూ పత్రికా విలేకరులే, మీరు వెళ్ళండి. 15,000 స్కూల్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అయింది. ఈరోజు భారతదేశంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్లో రాశారు ఆంధ్ర స్కూల్స్ విధానం, హాస్పిటల్స్ అభివృద్ధి జరిగే విధానం. ఇదే కాదు, ఇంకా చేనేతలకు కావచ్చు, లేకపోతే రచకులు కావచ్చు, నాయబ్రాహ్మణ్ సోదరులకు కావచ్చు, ఇవన్నీ చేసే కార్యక్రమాలు తెలంగాణలో ఉన్నాయా? విద్యాకానులతో ప్రతి బిడ్డకి చదువుకునే దానికి వాళ్ళకి ఒక కిట్ ఇచ్చే కార్యక్రమం సంక్షేమం ఉందే? ఈరోజు మిడ్ డే మీల్స్ అక్కడ పోయి పోల్చేద్దాం, ఇక్కడ పోయి పోల్చేద్దాం, ఎక్కడ రుచికరంగా ఉంది, ఇక్కడ ఉందా, అక్కడ ఉందా? పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దాకా చూసుకునే సంక్షేమం అక్కడ ఉందా, ఇక్కడ ఉందా? ప్రతిదీ కూడా 50 ఇళ్ళకి ఒక మనిషిని పెట్టి ప్రతి ఒక్కటి సర్వే దగ్గరుండి చేసుకునే వాలంటీర్ సిస్టమ్ ఇక్కడుందా, అక్కడ ఉందా? ఒకేసారి 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రపంచ ఒకే రోజు రిక్రూట్మెంట్ చేసిన హిస్టరీ ఇక్కడుందా, అక్కడుందా? ఏమి చూసి తెలంగాణ నుంచి మేము తెచ్చుకోవాలి, మా దగ్గర నుంచి అక్కడ తెచ్చుకోవాలా చెప్పండి? తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కడుతుంటే ఆపే ప్రయత్నం చేశాడా? గోదావరి మీద ప్రాజెక్టులు కడుతుంటే గత 5 సంవత్సరాలలో ఆపే ప్రయత్నం చేశారా? గోదావరి మీద అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసారు లాస్ట్ 5 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం, కనీసం మనం ఆపే ప్రయత్నం చేయలే. పాలమూరు రంగారెడ్డి 60% కంప్లీట్ చేసి ఈరోజు రాయలసీమకి నష్టం, కింద 2 టీఎంసీ లిఫ్ట్ పెట్టి డ్రా చేస్తుంటే రాయలసీమకి నష్టం అవుతుందని ఒక ఆలోచన చేయకుండా కనీసం దాని మీద కోర్టులో కూడా కంటెస్ట్ చేయకుండా వదిలేసినమాట వాస్తవం కదా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు కదా? ఈనాడు రామోజీరావుకి కనిపిదా? అప్పుడు కులగజ్జడ్డు వచ్చిందా?
అప్పుడు మా కులం మా గజ్జింది మా నాయకుడు మా ముఖ్యమ మా వాడు కాబట్టి ఏది చేసినా కరెక్ట్ అనుకుంటారా? ఆ రోజు ఎందుకు అడ్డుకోలే వీళ్ళు? ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రం చెప్తున్నాడు వాళ్ళు అడ్డుకుంటే కనీసం సపోర్ట్ మీ స్టాండ్ ఏంది? ఏపీలో రేషన్ షాపుల డీలర్ల బంద్ చేపట్టారు. ఈ రోజు నుంచి రేషన్ దిగుమతి పంపిణీ నిలిపివేశారు. 2020 పీఎంజీకేవై కమిషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. డీలర్ల నుంచి ఐసిటిఎస్ కు వల్లిచ్చిన కందిపప్పు బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. డీడీ నగదు వాపసు ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు 2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన కమిషన్లను చెల్లించాలని కోరారు. గోనె సంచులను తిరిగి ఇచ్చేస్తే 10 చెల్లిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెల్లింపులు చేయలేదని చెబుతోందని, ఇది సరికాదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నగరపాలక సంస్థ ఎన్నికలకు సిద్ధం. నెల్లూరు నగరంలోని స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు చెన్నారెడ్డి మనోకాంతిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికలలో మొత్తం 24 స్థానాలకు తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పోటీ చేసే అభ్యర్థులు భారీ సంఖ్యలో తమ దరఖాస్తులను అందజేస్తారని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు, గునుగుల కిషోర్, సుజయ్బాబు, మంచికంటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నట్టు ఛార్జెస్ అని చెప్పి నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది. గ్యాస్ ధరలు ఇలాంటివి చెప్పుకుని వెళ్తే రోడ్లు దుస్థితి పరిస్థితి, లైట్కి గిట్టుబాటు ధర లేదు, యువకులకు ఉపాధి అవకాశం లేవు, అనేక సమస్యలు ఉన్నాయి. జనసేన పార్టీకి నిజంగా ఒక జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటుంది. మొన్న కూడా సెప్టెంబర్ 2-3 మన రోడ్ల దుస్థితి గురించి ఎన్నో కార్యక్రమాలు చేశాము. కొన్ని లక్షలాది ఫోటోలు వచ్చినాయి. మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయి. రోడ్ల కోతులు ఆంధ్రప్రదేశ్ అన్న విధంగా ఉంది. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. బ్రతుకు భారమైపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎవరి బాధలు, ప్రజల బాధలు, కష్టాలు వినబడుతుండదు. ప్రజలు ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళకి తప్పకుండా గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే మా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. జనసేన పార్టీ గట్టిగా పోటీ చేస్తుంది. అనేక స్థానాలు గెలుచుకుంటాము. ఎందుకంటే ప్రజలు ఎంతోమంది జనసేన పార్టీని ఈరోజు ఆదరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అనేక సమస్యలు తీరుతాయి, తప్పకుండా మా సమస్యలు తీరుతాయి అనే నమ్మకం, భరోసా, ధైర్యం వాళ్ళకు వచ్చింది. కాకినాడ మేయర్ గా శంకర్ శివప్రసన్న ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో మేయర్ గా శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇటీవలే మేయర్ శంకర్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా వించేయడం జరిగింది. ఇంతవరకు డిప్యూటీ మేయర్ గా వల్ల తోటపల్లి సత్యప్రసాద్ ఇన్ఛార్జిగా కొనసాగారు. ఈ సందర్భంగా మేయర్ శివప్రసాద్ మాట్లాడుతూ, నాకు అవకాశం ఇచ్చిన కార్పొరేటర్లు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి కన్నబాబు, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుని జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ, 30 మంది టీడీపీ కార్పొరేటర్లు, 21 మంది వైకాపాలో చేరిన వీరికి పార్టీ వర్తించిందని తెలిపారు. ప్రెసిడెంట్ వీరభద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రూటి కుమార్ గారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీప్తి గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా తోటి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఎమ్మెల్యే గారు 100% నా భర్త సాగర్ గారికి ఇచ్చిన గౌరవం అని నాకు తెలుసు. దీన్ని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను. ఈ పదవిని నేను ఒక అలంకారంగానో హోదాగానో కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి కాకినాడని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో నడుస్తూ కాకినాడని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము. కాకినాడే కాదు, రాష్ట్రంలోనే ఇది ఒక చరిత్రగా భావించవచ్చు. మేయర్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా 2008లో రాజశేఖర్ గారు ఇచ్చిన జీవోకి అనుగుణంగా ఈరోజు ఈ ఎలక్షన్ జరిగింది. మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా కార్పొరేటర్ గెలిచిన తర్వాతే అయ్యే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయి. కానీ గతంలోనే మేయర్ గారు ఒక కార్పొరేటర్గా గెలిచి మేయర్ అదృష్టం నుంచి మేయర్ అవ్వడం జరిగింది. కానీ ఆవిడ యొక్క అవినీతి పరిపాలనలో, ఆవిడ యొక్క అవినీతిలో, ఆవిడ యొక్క అహం వల్ల
తోటి కార్పొరేట్లను గౌరవించకపోవడం వల్ల అందరూ ఏకతాటి మీదకి వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆవిడ్ని తొలగించేయడం జరిగింది. అన్ని పార్టీలలో ఉన్నటువంటి కార్పొరేట్లు ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వచ్చి ఇక్కడ కన్నబాబు గారు మా ఎంపీ మేడం గీత విశ్వనాథం గారు ఒక నాయకత్వం బలపంచేలాగా ఈరోజు వాళ్ళందరూ కూడా స్వయంగా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అదేవిధంగా నాకు చిరకాల మిత్రుడు మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నున్న దొరబాబు గారు పార్టీలో ఎలా ఉన్నా మేము ఇద్దరు మంచి స్నేహితులం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కూడా జాయిన్ అవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీ కష్టపడదాం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బలపడతాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలను ప్రజల్లో తీసుకెళ్దామని ఒక మంచి ఉద్దేశంతో మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ సూచించారు. రాయడపాలెం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ జిమ్ ను కోర్సులతో పాటు మాజమిలి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిలి శేషారెడ్డి ప్రారంభించారు. సందర్భంగా నల్లమల మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇటీవలే వచ్చిన వ్యాధులతో చాలా మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాయామం చేస్తే రోగాలు నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధర్మారావు, రవిరాజు, రాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ సూచించారు. రాయడపాలెం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ జిమ్ ను కోర్సులతో పాటు మాజమిలి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిలి శేషారెడ్డి ప్రారంభించారు. సందర్భంగా నల్లమల మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇటీవలే వచ్చిన వ్యాధులతో చాలా మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాయామం చేస్తే రోగాలు నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధర్మారావు, రవిరాజు, రాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రపతిరావు ఈ నెల 25న మరియు 26న తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ టి ఏ శంకరనారాయణ మరియు కమిషనర్ సభ్యులకు కలుసుకుని శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ విచారణ పలు బీసీ సమస్యలపై జరుపుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రపతిరావు ఈ బీసీ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పిస్తూ ప్రసంగించారు. కమిషనర్ చదివారు
స్మృతి రాసుకున్నటువంటి మా వినప అయ్యా బీసీ సంక్షేమ సంఘం ద్వారా గత 20 సంవత్సరాల నుంచి బీసీ జిల్లాలో సేవ చేస్తున్నాం. ఒక బీసీ కార్యకర్తను పరుగు బలహీన వర్గాలకు కూడా మేము సేవ చేస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కమిషన్ వారు కులాలు వర్గాలకు చెందిన పౌరుల నుండి మా సామాజిక ఆర్థిక స్థితిగతులు పరిస్థితులు దృష్ట్యా వారు వెనుకబడిన జాతులు జాతీయాలు దాచమని ఇదివరకే వెలుగుబడిన తరగతి జాబితాలో దాచబడి ఉన్న కొన్ని కులాలు వర్గాలకు చెందిన పౌరుల నుండి వారిని జాబితాలో ప్రస్తుతం గ్రూప్ నుండి వారు కోరుతున్న మర్యాద గ్రూపులకు మాత్రమని మరియు కొన్ని కులాలు చెందిన పౌరుల నుండి వారి కుల ధృవీకరణ పత్రాల మంజూరులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం చేయమని కోరుతూ అవసరమైన విజ్ఞప్తుల పట్ల కమిషన్ న్యాయం చేయడం వల్లే ఈ సభ ఏర్పాటు చేసినందుకు శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలుపుతుంది. అయ్యా చైర్మన్ గారు మరియు మీ యొక్క కమిషన్ సభ్యులు రాక బీసీ కులాల ప్రజల్లో ఎంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నారు సార్. అదే చైర్మన్ గారు ఈ జిల్లాకి రావడం బీసీ కులాల ప్రజల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నారు సార్ అని సమయంగా బీసీ కమిషన్ చైర్మన్ వారికి బీసీ కమిషన్ సభ్యులకు మరోసారి ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ కేరీలో నలుగురు రైతులు ఒక జర్నలిస్ట్ కలిపి ఐదుగురు రైతులను చంపిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు కె మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ఉపాధ్యక్షులు జి ఈశ్వరమ్మ, కౌలు రైత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి ప్రసాదరావు, సిఐచు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సింహాచలం, ఎస్ అపన్నమ్మ, బి తవుడు, బి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడాను వాలంటీర్లుగా ఆ రైతు ఉద్యమంలో మీరు చేరిపోయి దొరికినట్టు కొట్టేయండి, చంపేయండి, అవసరం అయితే మీరు జైల్లో ఉంటే 6 నెలలుగా ఉంటే మీరు పెద్ద నాయకులు అయిపోతారు, మీకు దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వస్తుందని చెప్పి ఆ రకంగా రెచ్చగొట్టడం. ఈ నేపథ్యంలోనే ఈ హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు మొత్తం కాళ్ళతో గుర్తించేసి అది ఆల్రెడీ సోషల్ మీడియాలో టీవీలో అన్నింటిలో కూడా వచ్చిందంటే ఈ రోజు ఏంటంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యంగా 10 నెలల నుండి రైతులు చేసినటువంటి ఈ పోరాటం దేశవ్యాప్తంగా ఈ 40 చట్టాలు కార్పొరేట్లుగా తప్ప పేద ప్రజలందరూ కూడా దివాలా తీసిన రైతులందరూ కూడా తమ పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది కాబట్టి ఆ పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక ఆ చేసిన చట్టాల్లో లోపాలని సరిదిద్దుకోవడానికి బదులు ఉద్యమాన్ని అణచేయాలని చెప్పి ఏకపక్షంగా ఈ రంగం చేసిన దాన్ని వ్యతిరేకంగా ఈరోజు మొత్తం ఇప్పటికే పోరాటం చేస్తున్నారు అందరు కూడాను. అందులో భాగంగానే ఆ రైతుల తాలూకా చితాభస్మాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జనం చేసి బీజేపీ చేసినటువంటి తప్పుడు పద్ధతుల్ని పేదలకు వ్యతిరేకంగా చేసినటువంటి ఈ నల్ల వ్యవసాయ చట్టాలను కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ అమరవీరుల స్ఫూర్తితో మనం భవిష్యత్తులో కూడా ఈ 3 నల్ల వేల చట్టాలు రద్దయ్యే వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి దాంట్లో భాగంగా రైతులు చేసే అన్ని పోరాటాల్లో కూడా సిఐటి కూడా భాగస్వామ్యం అవుతూ కార్మిక కర్షక మైత్రిని వెల్లివిసే పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఈ పోరాటాల్లో సిఐటి భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తూ నవంబర్ నెలకు సంబంధించి ఎమ్మెల్యే పాయింట్ గౌడ నుండి రేషన్ షాపులకు వస్తున్న సరుకులు దింపుకోవద్దని రాష్ట రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మండాది వెంకటరావు పిలుపునిచ్చారు. ఈ రోజు విజయవాడ గాంధీనగర్ లో ఒక హోటల్లో రాష్ట కమిటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెల సరుకుల రవాణా ఎమ్మెల్యే పాయింట్ల నుంచి సరుకుల రవాణా రేపు మంగళవారం మొదలవుతుందని డీలర్లు రవాణాకు దూరంగా ఉండాలని చెప్పారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో రాష్ట రేషన్ డీలర్ల సంఘం పిలుపు మేరకు పాయకరావుపేట రేషన్ డీలర్స్ అందరూ ఎమ్మెల్యే పాయింట్ దగ్గర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 10 రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. డీలర్స్ కి రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మరియు ధర్నాలో పాయకరావుపేటలో ఉన్న రేషన్ డీలర్స్ అందరూ పాల్గొన్నారు. మీ సమస్య చెప్పండి, నేను ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవో 10 ఐసీడీఎస్ ఇచ్చినటువంటి కందిపప్పు డబ్బులు, ఐసీడీఎస్ ఇచ్చినటువంటి కందిపప్పు డబ్బులు, ఐసీడీఎస్ ఇచ్చినటువంటి కందిపప్పు డబ్బులు, గోరి సంచలు రేటు పెంచద్దు, గోరి సంచలు గురించి ఇచ్చిన జీవో నెంబర్ 10 పాత బకాయిలు రెండు రెండు రావాల్సిన బకాయిలు
భూమి సంచల రేట్లు పెంచాలి పెంచాలి భూమి సంచల రేట్లు పెంచాలి పెంచాలి డీలర్లకి న్యాయం డీలర్ల గౌరవ వేతనం పెంచాలి డీలర్ల గౌరవ వేతనం ఇవ్వాలి డీలర్ల గౌరవ వేతనం ఇవ్వాలి జై డీలర్ జై డీలర్ జై డీలర్ జై డీలర్ జై డీలర్ టెక్కలి ఆవరణంలో డివిజన్ స్థాయిలో రక్తదాన శిబిరం నిర్వహించామని సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ తెలియజేశారు. ఈ శిబిరానికి జిల్లా స్థాయి రెవెన్యూ ఉద్యోగులు, పోలీస్ శాఖ వారు మరియు టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇతరులు తరలివస్తున్నారన్నారు. ఈ శిబిరానికి రెడ్ క్రాస్ సొసైటీ వారు 60 బెడ్లు ఏర్పాటు చేశామని నర్సింగ్ తెలిపారు. ఈ శిబిరానికి 1000 నుండి 1200 మధ్య వ్యక్తులచే రక్తదానం జరుగుతుందని కలెక్టర్ అంచనా వేశామన్నారు. రక్తదానం చేసిన వారికి పళ్లు, జ్యూసులు, భోజనాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. వారితో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా సభవరం మండలం ప్రజాపరిషత్ ఆవరణలో ఎంపీపీ బోకం సూర్యకుమారి చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్టేషనరీ కిట్స్ ను పంపిణీ చేశారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్ప పథకంలో సుమారు 11 లక్షల రూపాయల విలువ చేసే ఈ వాహనాన్ని రాష్టంలో 10,000 జనాభా దాటిన ప్రతి పంచాయతీకి ప్రభుత్వం ఉచితంగా సమకూర్చిందని తెలిపారు. మంజూరు చేసిన వాహనాన్ని ఎమ్మెల్యే అదీప్ రాజు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సభవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి, గ్రామ సర్పంచ్ దెడ్డమ్మ ప్రసాద్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తమ్మలపాల అప్పారావు, బోకం రామారాయుడు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కర్రీబాబు, కోటనరాము తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా సభవరం మండలంలో మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం డ్రామా పార్టీలో భాగమేనని చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని పర్యటన చేసినా ప్రజాభిమానం పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని సవాల్ విసిరారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, మరి ఏ ఇతర పార్టీ గాని రాబోయే ఎన్నికల్లో పొత్తు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించే దమ్ముందా అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజా సంక్షేమం కోరుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు నడుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్ళిన దానికోసం నన్ను మాట్లాడమని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఢిల్లీ కాదు కదా, ప్రపంచం అంతా తిరగండి. అమెరికా ప్రెసిడెంట్ దగ్గర కూడా వెళ్ళండి, కానీ మీరు చేయగలిగేది ఏమీ కూడా ఉండదు. మీరు ఎక్కడ ఎన్ని తిరిగి ఎన్ని డ్రామాలు ఆడినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి పోటీ చేయాల్సింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరే. మీ కుప్పంలోనే మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేక మొన్న స్థానిక సంస్థల్లో పూర్తిగా మీకు ఎటువంటి సినిమా చూపించారో ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఆడేటువంటి డ్రామాలు, మీరు చేసిన తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అంటున్నది అందరికీ కూడా తెలుసు. మీరు మన నిరాహార దీక్షతో ఆడే పేరుతో ఆడినటువంటి డ్రామాలు కానివ్వండి, వాళ్ళు మీరు ఢిల్లీ వెళ్ళి చేస్తున్నటువంటి డ్రామాలు కానివ్వండి, మరి వాళ్ళైతే మరి కొత్త అర్థం కూడా చెప్పారు మీ ఎంపీ గారు ఎవరు, రామ్మోహన్ నాయుడు గారు. అది తెలుగు మరి అందరూ ఉన్నారు మాట్లాడకూడదు, అది ఏ పార్టీ అయిందో కూడా అందరికి కూడా తెలుసు. ఆయన పసుపు చొక్కా, పసుపు జెండాతో పాటు ఇంకా ఏదో పసుపు పన్ని కోసం మాట్లాడారు. ప్రజలందరూ కూడా గమనిస్తారండి. ఇవాళ మొన్న జరిగినటువంటి పరిణామాలకి కారణం ఎవరు, ఆద్యం పోసింది ఎవరు? ఇవాళ రాష్ట్రంలో ఒక సువర్ణ పరిపాలన జరుగుతూ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక వాలంటరీ వ్యవస్థని, సచివాలయం వ్యవస్థని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంటే అది చూసినటువంటి ప్రజలు, మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకపక్షంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులందర్నీ కూడా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా పిలిపిస్తే అది చూసి ఓర్వలేక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయి ఏమి చేయాలో తెలియక ఒక ఐడెంటిటీ క్రైసిస్ లో మీరు పడి ఈ రకంగా మనం చూస్తున్న ఇదేమి మన్నట దీంతో కాదు ఇది ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది గతంలో మొన్న అయ్యన్న పాత్రి గారితో మాట్లాడాను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు మంగళవారం ఆటో నగర్ లోని బీపీబీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు పత్రికా సమావేశం నిర్వహించారు కాకినాడ జిల్లాలో సుమారుగా మొత్తం 1200 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లించాలని వారు కోరారు బిల్లులు సుమారుగా 600 మంది కాంట్రాక్టర్లు ఉన్నారని మాకు బ్రతుకు తెరువు ఇది ఒకటేనని సుమారు 2.5 సంవత్సరాల నుండి తమకు బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయి కుటుంబాలతో సహా రోడ్ల మీద పడే స్థితిలో ఉన్నామని మీడియా ముందు వాపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా తమ బాధలను అర్థం చేసుకుని బిల్లులు చెల్లించాలని లేని ఎడల భవిష్యత్తులో మేము తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని వారు తెలిపారు తూర్పు గోదావరి జిల్లా సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ ఆర్ శాంతారావు సెక్రటరీ సత్యనారాయణ దూలపూడి రాజేష్ ఆర్ సతీష్ ప్రకాష్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు మేము మళ్ళీ ఇంకా వర్కులు చేయాలి కదా మేము ఇప్పుడు ఏ పని చేయాలన్నా సరే కాంట్రాక్టర్ ఎన్నికలు అవసరం కాబట్టి మా యొక్క పెండింగ్ బిల్స్ క్లియర్ చేయమని అడుగుతున్నాము పెండింగ్ బిల్స్ ఆల్ డిపార్ట్మెంట్స్లో కలిపి చాలా ఉంటాయి సార్ మా సార్ 3 ఇయర్స్ నుంచి పెండింగ్ పేమెంట్లు అవన్నీ కూడా ఉన్నాయి సార్ అలా అని చెప్పి ప్రజెంట్ గవర్నమెంట్లో సరే పాతవి వస్తూ ఉంటాయి ప్రజెంట్ గవర్నమెంట్లో చేసిన పనులు కూడా పెండింగ్ అవ్వట్లేదు సార్ సార్ మొన్నటిదాకా డిపార్ట్మెంట్ కానీ ఆఫీషియల్స్ కానీ రాజకీయాలు కానీ జగనన్న కాలనీస్ పనులు చేయండి 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 అన్నారు సార్ సరే ఈ జగనన్న కాలనీ చేద్దామని చెప్పి జగనన్న కాలనీ పనులు చేసాం సార్ జగనన్న కాలనీకి సంబంధించిన పనులు కూడా 3 మంత్స్ నుంచి పేమెంట్ అవ్వట్లేదు సార్ ఇది గవర్నమెంట్ ప్రయారిటీ అంటే ఇక్కడ ప్రయారిటీ ఒకవేళ డబ్బులు లేకపోతే మాతో పనులు చేయించొద్దు సార్ కానీ ఇది మా ప్రయారిటీ పని ఇది చేయండి అది చేయండి అంటున్నారు సార్ అలా ఏదో ఒక బిల్లు 2 బిల్స్ ఇచ్చేసేసి తర్వాత బిల్స్ ఆగిపోతున్నారు సార్ టోటల్గా ఇంట్లో పరుపుల కింద తెచ్చుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టి చేశారు సార్ అది పరిస్థితి పెండింగ్ బిల్స్ అయితే చాలా ఉన్నాయి సార్ ఏ చెట్టు కాచాలి 5 లక్షల కాంట్రాక్టర్కి 5 లక్షల పెండింగ్ ఉన్నది 50 కోట్ల కాంట్రాక్టర్కి 50 కోట్లు పెండింగ్ ఉన్నది సార్ టోటల్గా మేము కాంట్రాక్టర్ వస్తున్నది పూర్తిగా క్రెడిబిలిటీ మీద ఆధారపడి పనిచేస్తాం సార్ వీళ్ళకి మనం మెటీరియల్ సప్లై చేస్తే బిల్ రాగానే వీళ్ళు పేమెంట్ చేస్తారు అనే దాని మీద ఇదివరకు బాబు నా దగ్గర మెటీరియల్ కొను నా దగ్గర మెటీరియల్ కొన్న కంపెనీలు అన్నీ కూడా నేను ఫోన్ చేస్తుంటే ఫోన్లు ఎత్తట్లేదు సార్ ఇది ప్రజెంట్ కాంట్రాక్టర్ల యొక్క పరిస్థితి శ్రీకాకుళంలో గ్రాండ్ హోటల్లో జరిగిన నాగవంశం కుల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సభకు అధ్యక్షుడిగా డైరెక్టర్ నల్లి ఆశాదీపిక రవికుమార్ దంపతులు మాట్లాడుతూ నాగవంశం కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ సభాముఖంగా శ్రీకాకుళం నాగవంశీయులు తరపున అభినందనలు తెలిపారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగవంశం కార్పొరేషన్ చైర్పర్సన్ బొట్టు అప్పలకొండమ్మ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని సభను ఉద్దేశించి మాట్లాడుతూ మనకి రాష్టంలో గుర్తింపు లేని కులంగా వెనుకబడినటువంటి మనల్ని కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో గుర్తింపించినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు మా కమ్యూనిటీని బీసీని బీసీ డి నుండి బీసీ ఏకి మార్చాలని శ్రీకాకుళం జిల్లా పరిషత్లో జరిగిన బీసీ కమిషన్ బహిరంగ విచారణలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగవంశం కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు కులసంఘ పెద్దలు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు నాగవంశం కులం రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో అత్యంత వెనకబడినటువంటి వాళ్ళం అని చెప్పేసి మేము ఈరోజు బీసీ కమిషన్ తెలియజేయటం జరిగింది గత 70 ఏళ్ళుగా మేము బీసీ డీలో ఉన్నాం మరి మేము ఎన్నో కమిషన్లకి గతంలో రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వటం జరిగింది అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ శాశ్వత కమిటీకి మేము ఒక రిప్రజెంటేషన్ ద్వారా మమ్మల్ని గ్రూప్ మార్పిడి చేయాలి మాకు బీసీలో చేతి వృత్తి అనేది లేదు మా వృత్తి వ్యవసాయం ద్వారా మాకు ఎటువంటి చేతి వృత్తులకి కూడా సబ్సిడీలు అనేది రుణాలు అనేది ఫలించట్లేదు దాని ద్వారా ఈరోజు మమ్మల్ని గ్రూప్ మారిస్తే మా స్థితిగతులు మారుతాయని చెప్పేసి మేము ఈ కమిషన్ ద్వారా గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషను ఈవేళ నాగవంశం కార్పొరేషన్ చైర్మన్గా మరి నాగవంశం కార్పొరేషను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పరచడం అనేది జరిగి కొంత గుర్తింపు అనేది మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ద్వారా నాగవంశీయులకి కలిగింది అలాగే ఈ బీసీడీ నుంచి ఏది కూడా మారితే
మా స్థితిగతులు మారుతాయి, తరతరాలకి మా పిల్లలు విద్యావంత మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ.